మనం ఇక్కడ కొత్త రాజరాజేశ్వరిపేటలో ఉన్నాము. అనేక సంవత్సరాల క్రితం కట్టిన అపార్ట్మెంట్స్ ఇవి, పేదలకు ఇవ్వాలని కట్టిన అపార్ట్మెంట్స్ ఇవి. ఇవి నిరుపయోగం అయిపోయి ఇక్కడ పాములు ఏంటి, బీర్ బాటిళ్ళు బీర్లు తాగడం, ముందు తాగడం, ఏంటి వెచ్చల విడిగా తిరగడం, అమ్మాయిలు తీసుకొచ్చుకుని ఇష్టానుసారమైన క్రియలు చేయడం, ఏంటి భయంకరమైన స్థితి ఇది. ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో ఇక్కడ స్థానికులను అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, చూడు ఎలా ఉందో వాయిస్. నమస్తే అండి, మేము ఆర్ఎక్స్100 న్యూస్ నుంచి వస్తున్నాము. నా పేరు జగదీష్. ఏంటి మీ స్థానిక సమస్యలు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, వాటి గురించి వివరంగా చెప్పండి. నా పేరు జాన్బీ. మేము 2 సంవత్సరాల నుంచే ఇక్కడ ఉంటున్నాము. మాకు ఇల్లు ఇల్లు వాహిలు అనేది లేదు, ఎందుకంటే గుమస్తా గారు ఆధారంతో ఉండిపోతున్నాము. ఇక్కడ కరెంటు బిల్లు కట్టు. ఎవరు గుమస్తా? గుమస్తా ఎవరు? శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారి ద్వారాగా ఉండిపోయాం పాపం. ఆయన అట్నే ఉంచాడు మాకు, ఉంచితే అట్నే ఒక్కదాని అని చెప్పేసి అలాగే గురవయ్యోళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు. పిల్లలతో కూడా వచ్చి, పిల్లలతో కూడా వస్తా, ఆయిబాయి కూడా వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. గురవయ్య అంటే ఎవరు? ఆయన మేస్త్రా లేకపోతే మీకు? గురవయ్య. ఇక్కడ వాచ్మెన్ గురవయ్య. వాచ్మెన్ గురవయ్య. ఆయన చెప్తే మీరు ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఆడపిల్లల తల్లి వాచ్మెన్ గురవయ్య కూడా వచ్చి ఉంటున్నాడు. వచ్చి ఉంటుంటే ఇంకా అలాగే 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 ఉండిపోతున్నాము. ఉండిపోతున్న మరి మాకు ఎట్టా ఇల్లు లేదు కదండి, ఇల్లు లేకపోతానా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. గవర్నమెంట్ మీకు ఏమి ఇవ్వలేదా ఇల్లు? ఏమి ఇవ్వలేదు మాకు గవర్నమెంట్ వాళ్ళు. ఏమి ఇవ్వలేదండి, ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టాము, అప్లికేషన్ కాతకాలు పెట్టినా కానీ మాకు రాలా. ఇప్పుడు పెట్టాము, ఇప్పుడు పెట్టినా ఇప్పుడు రాలా మాకు. రాపోయే వరకు మరి ఎన్నిసార్లు పెట్టి పెట్టి విరక్తి కలుగుతుంది, అందుకని వదిలేసాము. పెడతాం కూడా వదిలేసాము. మరి ఏం చేసాము, గచ్చిత్రం లేక ఇంక ఇక్కడ ఉండాల్సి వచ్చింది అపార్ట్మెంట్లో. ఉండిపోతే పాములు తిరిగినా దయ్యాలు తిరిగినా ఏ బట్టాయాలో ఏది జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉండిపోయాము మేము ఇక్కడ. మరి అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లా, మమ్మల్ని ఎవరు ఆధారించట్లా. మరి అప్లికేషన్లు కాతకాలు పెట్టుకున్నా కానీ మాకు వచ్చింది రాని కూడా మాకు తెలియట్లేదు. కానీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా అన్నీ ఉండేవి మా ఒక్కవేళ, మాకు అన్నీ వస్తాయి. కానీ ఇల్లు ఒకటే లేదు మాకు, లేని స్థితిలో ఉండిపోయామన్నమాట. మీకు ఉండటానికి సౌలభ్యంగా ఉంటుందా, వాటర్ అది అన్నీ ఉన్నాయా, ఏంటి ఇంకా ఇక్కడ ఉన్న మీ సమస్య ఏంటి చెప్పండి? మాకు అసలు ఏమి లేదండి ఇక్కడ, ఏమి లేవు. ఏమి లేకపోతేనే ఇక్కడ ఉండాల్సి వచ్చింది మేము. ఏమి లేకుండా ఎలా ఉంటున్నాం? ఏమి లేదు ఉంటున్నా, అప్లికేషన్లు అన్ని పెట్టుకున్నామండి. కాతకాలు ఎన్నిసార్లు చేసినా కానీ మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, మాకు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఇక్కడ ఎవరు కూడా. అందుకని అవి ఏ స్థితిలో ఎట్టుంటుందో కూడా తెలియని స్థితిలో ఉన్నాము. గంజా దాగే వాళ్ళు వస్తున్నారు, ఎవరు ప్రతి వాళ్ళు వస్తున్నాము. పోలీసు వాళ్ళకి చెప్పాము సార్, ఇట్లా వస్తున్నారు గంజా దాగే వాళ్ళు వస్తున్నారు సార్, ఇట్లా అమ్మాయిలు తీసుకొని వస్తున్నారు సార్ అని చెప్పి కూడా అన్నాము. అంటే వాళ్ళ దారి వాళ్ళు పోతారమ్మా, ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, వాళ్ళు మా నాన్న వాళ్ళు పోతారని చెప్పి కూడా అన్నారు. పోలీసు వాళ్ళు కూడా ఆ మాట అన్నారు మాకు. పోలీసు వాళ్ళు కూడా చెప్పారండి. పోలీసు వాళ్ళు చెప్తే ఏం చేశారు పానీ కానీ, 2 సార్లు పోలీసు వాళ్ళు కూడా చెప్పాము సార్, ఇట్లా అమ్మాయి వాళ్ళు తాగుతున్నారండి, గంజాలు తాగుతున్నారు. వాళ్ళు పైన పావుగంట సేపుకి వస్తారు వాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయిన పావుగంట సేపుకి వస్తారు. వాళ్ళు పోయిన పావుగంట సేపుకి వచ్చినప్పుడు ఇంక మేము ఏం చేయగలుగుతాము, ఏం చేయలేము. ఒకసారి ఇటు ఇట్నే వచ్చారు కుర్రాళ్ళు, వస్తే గంజా తాగుతానికి వెళ్తున్నారు మీరు, అలా ఎల్లబాకండియ్యా పోలీసు వాళ్ళు వస్తారంటే మా మీద రివర్స్ అయ్యారు. రివర్స్ అయినాక ఎవరు మరి పోలీస్ కేసు పెట్టారో మాకైతే తెలీదు. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయినాక పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి నాకేం చేశారంటే, ఎవరమ్మా ఇక్కడ గాల్ చేసిందనంటే, వాళ్ళు మా మీద రివర్స్ అయ్యి మమ్మల్ని కొడతానికి వచ్చారు. గట్టేటప్పుడు మేము పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు. పలానా కుర్రాళ్ళు ఎవరినైనా చెప్తాం, మేము మాత్రం మేము చెప్పలేము కదా, ఏ టైంలో ఏం చేస్తారని మా భయంలో మేము ఉండాము. కానీ మాకు గద్దెలు కట్టుకోలేక మేము పొట్టతిప్పల కోసం పొద్దున పోతే సాయంత్రం వస్తాం, ఇళ్లలో పాచి పనులు చేసుకునేవాళ్ళం, పొద్దున పోతే సాయంత్రంకి వచ్చేవాళ్ళం. మరి మా పరిస్థితి మాకెవరు పట్టించుకునేవాళ్ళు ఎవరు మాకు చెప్పండి. మరి మాకు ఉండటానికి తినటానికి లేదు, తినటానికి అంతంత మాత్రం. మరి ఇల్లు గడిచేది ఎట్టా, మరి అద్దెలే కట్టుకునేమా, మరి ఇల్లే గడుచుకునేమా, ఏం చేయాలా మా పరిస్థితి ఏంటి చెప్పండి. మరి మా పరిస్థితి ఏంటి, మరి మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవాలి కదా, ఎవరు పట్టించుకోలేదు. మరి ఇల్లు అన్ని అప్లికేషన్లు పెట్టినా కానీ ఒక్కడు కూడా మాకు అప్లికేషన్ వచ్చినట్టు కూడా చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టుకున్నావా అప్లికేషన్? పెట్టుకున్నా. పెట్టామండి. ఏమన్నారు? ఇల్లు లేదని పెట్టుకున్నాము, రాలా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2 సార్లు పెట్టా, 2 సార్లు పెట్టినా రాలేదు. మరి ఇంకా అట్టేటప్పుడు మాకు ఉన్నవాళ్ళకే వస్తున్నాయిలే కానీ లేని వాళ్ళకి రావట్లేదు. మా పరిస్థితి ఏంటి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు చెప్పండి, కొద్దిగా చెప్పండి. మరి ఏ స్థితిలో ఎట్టుంటున్నాము, ఏ టైంలో ఏం జరిగిందో కూడా తీసులేదు. మరి తినటానికి మాకు అంతంత మాత్రం, మేము అద్దెలే కట్టుకునేమా, ఏం చేసాము చెప్పండి. అందుకని ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఉండగలిగాము, అంతే మా పరిస్థితి, అది జరిగింది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.